రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 2014 మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం రాష్ట్రంలోనే యువతీ యువకుల కోసం ప్రొవైడ్ చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఫుల్ఫిల్ చేసింది. అన్నిటినీ కూడా కంప్లీట్ చేసి ఈరోజు రాష్ట్రంలోని యువత దృష్టిలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక అద్భుతమైన వరాలలాగా ఈరోజు యువతకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గడిచిన 4.5 సంవత్సరం కాలంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా తీసుకురానటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు ఈరోజు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చి రాష్ట్రంలోని చదువుకున్న యువతీ యువకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేటు పరంగా కానివ్వండి, దాదాపుగా 11 లక్షల ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అది కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్లే అది జరిగిందని చెప్పేసి మేమందరం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కానీ 2014 సంవత్సరం కంటే ముందు, అంటే 2004 నుంచి 2014 సంవత్సరం వరకు ఆ 10 సంవత్సరాల్లో ఏదైతే ఈ పిల్ల తల్లి కాంగ్రెస్లు ఏవైతే ఉన్నాయో ఆ పరిపాలనలో మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి కరెంటు కోతలు కానివ్వండి, విద్యుత్ ఛార్జీల మోతల వల్ల కానివ్వండి, అవినీతి రోత వల్ల ఈ రాష్ట్రంలోని కొన్ని 100 కంపెనీలు మోతలబడి కొన్ని దాదాపుగా 1,05,000 కంపెనీలు మోతపడడం జరిగింది. అదే సమయంలో 11 లక్షల మంది నిరుద్యోగులుగా తయారయ్యి రోడ్ల మీద పడడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు కుమ్మక్కయ్యి ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి కమిషన్ల తక్కువృతి పడడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన కొన్ని 100 కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వోక్స్ వ్యాగన్ అని చెప్పేసి ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక ముఖ్యమైన కంపెనీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు ఈ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగతను పారదోలం కోవడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఈరోజు అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో యువత అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యువతను రెచ్చగొట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఒక దుష్ప్రయోగం చేస్తూ ఉన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 18,450 ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం. ఈ 18,450లో గ్రూప్ 1 ద్వారా 182, గ్రూప్ 2 ద్వారా 337, గ్రూప్ 3 ద్వారా 1670, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంటు 3,000 ఉద్యోగాలు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ 1604 ఉద్యోగాలు, అదేవిధంగా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 725, అదేవిధంగా అదర్స్ వాటికి 1657, టీచింగ్లో 9,275 మందికి డైరెక్ట్గా ఏదైతే రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక నోటిఫికేషన్ పాస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏవైతే నోటిఫికేషన్ ప్రకారంగా రిక్రూట్మెంట్ అనేది ఇమీడియట్గా చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మా ప్రభుత్వం మీద చాలామంది గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు, చాలా అవినీతి పెరిగిపోయింది అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా నెల్లూరు జిల్లా తెలుగు యువత తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము కొన్ని సూటి ప్రశ్నలు అడగాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు 2004లో ఏదైతే మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, మీరు ఆ మేనిఫెస్టోలో
మేము ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. అది మీరు హామీ ఇచ్చారే తప్ప దాన్ని మీరు ఏమాత్రమైనా చేయగలిగారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అదే 2004 యొక్క మేనిఫెస్టోలోనే మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి అవాస్తవంగా యువతని మోసం చేయడం అనేది నిజమా కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీ తండ్రి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చేశారో అదే టైంలో ఈ ఏపీపీఎస్సీలో మీ దగ్గరి బంధువు అయినటువంటి నిపుంజయ రెడ్డిని ఏపీపీఎస్సీలో నియమించుకొని ఆ రోజు ఏపీపీఎస్సీని అవినీతి అంగడిగా మార్చింది మీరు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే ఆ రోజు ఆ ఏపీపీఎస్సీలో కొన్ని లక్షల మంది ఉద్యోగ అవకాశాల కోసం హాజరైతే ఈరోజు ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 600కు పైగా మార్కులు సంపాదించినప్పటికీ రాత పరీక్షల్లో వాళ్ళని ఇంటర్వ్యూస్లో 10-15 మార్కులు వేసేసి వాళ్ళని సబ్ కలెక్టర్లు కాకుండా అడ్డుకుంది మీరు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే పరీక్షల్లో మీ వర్గానికి సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 600 మార్కులు రానప్పటికీ కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలో 85-90 మార్కులు వేసి వాళ్ళందరినీ కూడా దొడ్డిదారిన సబ్ కలెక్టర్లుగా చేసింది మీరు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ఏదైతే ఈ ఏదైతే మన ఈ దొడ్డి దాపిడీ వల్ల అదేవిధంగా అవినీతి వల్ల కొంతమంది కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడమే కాదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని అదేవిధంగా విదేశీయుల్ని మీరు జైలు పాళ్ళు చేసింది నిజం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఈ రాష్ట్ర ప్రజలకి మీరు మేలు చేయకపోయినా పర్లేదు, మా తెలుగుదేశం పార్టీ ఉంది, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా తెలుగు ప్రజల పక్షాన ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు మేలు చేయాలని చూస్తూ ఉంటారు. దయచేసి మీరు తప్పుడు ప్రచారాలనే చేయొద్దు. చేతనైతే ఏవైతే మన ప్రభుత్వం చేపట్టిందో ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలో చేయండి, అది మాత్రమే చాలు అని చెప్పేసి మేము మా యువత తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము. ఇంకా 1000 రూపాయలు మేము ఇచ్చేసి మా ప్రభుత్వం తరఫున మేము చేతులు దులుపుకోవచ్చు, కానీ మా నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ యువనేస్తం కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా అనుకుంటే ఒక్కొక్క కోర్సు 2 నెలలకి 3 నెలలకి 5 నుంచి 10,000 రూపాయలు అడుగుతా ఉన్నారు. 134 మంది నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడం జరిగింది, వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ.